ఈ నెల 5వ తారీఖున జీబీ కాంప్లెక్స్లో స్టీల్ షాప్లో ఒక గుర్తులు తెలియని వ్యక్తి ఒక సెల్ ఫోన్ దొంగతనం చేశాడు. దాని విలువ దాదాపుగా 35,000 రూపీస్. దాని మీద కేసు నమోదు చేసి విచారిస్తే ఈ సీసీ ఫుటేజెస్ ద్వారా కొన్ని ఆధారాలు లభ్యమైనాయి. ఆధారంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని సర్చ్ చేస్తే వీరేష్ ఎస్కేడి కాలనీ అని తేలింది. ఇతను మాటలు రావు, తర్వాత చెవులు కూడా వినపడవు. బట్ ఇతని మీద చాలా వరకు ఇలాంటి కేసులు నమోదై ఉన్నాయి. సో ఇతన్ని సోదా చేయగా ఇతని దగ్గర దాదాపుగా 8 సెల్ ఫోన్లు సుమారు విలువ 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. అన్నీ సీజ్ చేసి ఈ కేసులో అతను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇతన్ని ఈరోజు కోర్టులో హాజరుపరుస్తాం. అట్లాగే ఈ కర్ఫ్యూలో మా గౌరవనీయులు ఎస్పీ గారు కర్నూలు జిల్లా డాక్టర్ ఫకీరప్ప ఐపీఎస్ గారి సూచనల మేరకు మరియు సెబ్ అర్చలక్ష్మి మేడం గౌతమిశాలి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు విస్తృతంగా దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకి ఈ సిరుగుప పోయే దారిలో ఉన్న మారెమ్మవ గుడి దగ్గర మా వంటవంశీయ చంద్రశేఖర్, తర్వాత రమేష్ ఎస్ఐ వారి సిబ్బంది అందరూ కూడా వాహనాలు తనిఖీ చేస్తూ ఉంటే ఈ కర్ణాటక సైడ్ నుంచి వస్తున్నటువంటి 2 మోటార్ సైకిళ్ళు తనిఖీ చేస్తే వాటి దగ్గర దాదాపుగా 18 బాక్సుల ఈ కర్ణాటక అక్రమ మద్యము ట్రావెల్ చేస్తూ ఉండింది. వాటిని అంతా కౌంట్ చేస్తే 18 బాక్సులు ఉన్నాయి. దాదాపు 1728 ఒరిజినల్ టెట్రా చాయిస్ 90 ml శాచెట్స్గా ఉన్నాయి. వీటి విలువ సుమారు దాదాపుగా మార్కెట్ వాల్యూ 3 లక్షల వరకు అవుతుంది. వీరిని సప్లై చేసేవాళ్ళు ఈ బోయ ఉదయ్ కుమార్, బోయ సురేష్, బోయ రవి అండ్ బోయ శేఖర్. ఈ నలుగురు కూడా వాల్మీకి నగర్ ఆధునిక టౌన్ చెందిన వాళ్ళు. వీరి దగ్గర ఉన్నటువంటి ఆ 2 బైక్స్ను ఈ నలుగురిలో ఒక అతను రవి అనే అతను అబ్స్కాండ్ అయిపోయినాడు. ముగ్గురిని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో ఈ కేసు నమోదు చేయడం జరుగుతుంది వన్ టౌన్లో. తర్వాత వీళ్ళ ప్రాపర్టీని, తర్వాత బైక్స్ని మరియు ముద్దాల్ని కోర్టులో హాజరు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.